మరి మిస్ అవక ఇది అన్న మా ఊళ్ళో జాయిన్ చేయడం ఏంటి, ట్రై ఇచ్చి కొట్టగానే గుత్తురు జాంపలు రాలిపోవడానికి. అయినా నీకన్నా ముందు 10 మంది ట్రై చేశారు, ఒక్కడు కూడా అన్ని వేయలేకపోయాడు. నువ్వేమో పెద్ద ఊపుకుంటూ వస్తావు, రా వెయ్యి. అంటే ఒకే దెబ్బలో అన్ని పడేసే మగాడే లేడా ఇక్కడ? ఉన్నాడు. నువ్వు ఓకే అంటే ఒకే త్రోలో అన్ని పడేస్తాను, అది చూడకుండా. నీకు అంత సీన్ లేదు. బట్ ఓకే 1000 రూపీస్. ఓకే నువ్వు గెలిస్తే 1000 రూపీస్ ఇస్తా, నేను గెలిస్తే నాతో డేటింగ్ వస్తావా? డన్. ఏంటి అతనితో నిజంగానే డేటింగ్ వెళ్తావా? వీడేమన్నా భారతంలో అర్జునుడా గెలవడానికి? జస్ట్ క్లూలెస్ ఫెలో. అయినా మీరే చెప్పారు కదా నాకన్నా ముందు 10 మంది గెలవలేకపోయారని. వీడంతా బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, నో ప్రాబ్లం. కమ్ ఆన్. డేటింగ్ కి? అదేంటి, నేనేదో బూత్ మాట్లాడినట్టు అలా చూస్తున్నా? కమ్ ఆన్. మర్యాదగా అమ్మాయిని వదిలి. వాట్? మర్యాదగా అమ్మాయిని వదిలి. హే, వాట్ ఇస్ దిస్? ఏమండి మీరైనా చెప్పండి, ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్? పోటీలో గెలిచాను, ఆ అమ్మాయిని డేటింగ్ తీసుకెళ్తున్నాను. పోటీ పడినా తలపడినా మగాడు మగాడితోనే కలపడాలి. ఓ, నువ్వు అంత మగాడివా? అయితే నాతో పోటీలో గెలు, నువ్వే అమ్మాయిని డేటింగ్ తీసుకెళ్ళు. నేను రెడీ. దిస్ ఇస్ ఆల్ సిల్లీ, బచ్చగాళ్ళు ఆడుకునే ఆట. మరి మన ఆట ఏంటో చెప్పు. అమ్మాయిని డేటింగ్ కి తీసుకెళ్లాలంటే పోటీ గెలిచి కదరా, మనసు గెలిచి తీసుకెళ్ళాలి. Thank you.
ఏమిటి ఆలస్యం? కాలేజీకి టైం అవుతుంది, తొందరగా రండి, ఫస్ట్ అవర్ నాదే. అందుకే కదా లేట్గా వస్తున్నాం. ఒరే అంతర్వేది, ఎప్పుడో నీ అంత చూస్తా. ఏంటి జియా సార్, పొద్దున్నే ఫ్లాష్ బ్యాక్ లా? అరే కాలేజీ టైం అవుతుంది, ఫస్ట్ అవర్ నీదే, పోనీ. పదజియా సార్, అరే పోనీ. ఏజీ గేజీ పెరిగి వెళ్ళి ఫ్లాష్ బ్యాక్ లేకపోయిపోతున్నా జీఎస్ఆర్ నీకు. రే ఫస్ట్ అవర్ లాగా జీఎస్ఆర్ దగ్గర పదండి, అంతా క్యాంటీన్ వెళ్దాం. పద. సారీ రా, నేను క్లాస్ కి వెళ్తాను, లంచ్ లో కలుద్దాం. బై బై. బై. పదరా మనం వెళ్దాం. ఎక్కడికి? క్యాంటీన్ కి. రే కాలేజ్ కి వచ్చి చదువుకోవడానికి రా, క్యాంటీన్ లో కాలక్షేపం చేయడానికి కాదు. వద్దు, వన్ మినిట్, నేను వస్తున్నాను. చూసావా జీఎస్ఆర్ ఇంతలోనే ఎలా మారిపోయాడు? ఇప్పుడే కదా క్యాంటీన్ అన్నాడు. అదేరా ఉలవల అంటే. అదేంటి జిల్జల్లాగా? ఏ యూత్రం ఇది, సిగ్గులేదు. ఉలవల అని కొంచెం ఫాస్ట్ గాను. ఇంకా ఫాస్ట్ గానాలి. అదేరా, వాళ్ళిద్దరి మధ్య ఉంది, అందుకని అమ్మాయి క్లాస్ అనగానే అబ్బాయి కూడా క్లాస్ అన్నాడు. అమ్మని. అవును జీఎస్ఆర్, ఇవన్నీ నీకెలా తెలుసు? ఫ్లాష్ బ్యాక్ ఎక్స్పీరియన్స్. చూసావుగా, అదిరా మ్యాటర్. అమ్మ జీఎస్ఆర్, అరాచకం కాకపోతే ప్రేమలో ఇంతలా మునిగితే వెళ్తున్నారు? ఇంత మాట, ఇంత మాటనే చెప్పారా? చెప్పిస్తారా? ఆళ్ళ నోటితోనే చెప్పిస్తా. ఎలా? ఏంటి జీఎస్ఆర్ ఇలా వణుకుతున్నా? జ్వరమా? చలి జ్వరం. జ్వరమా? అయితే లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా. ఇక్కడేం చేస్తున్నా? ఎవరైనా వస్తారేమో, టాబ్లెట్ తెప్పించుకుందామని చూస్తున్నానమ్మా. భద్ర ప్లీజ్. ఈ సందు చివర 24 అవర్స్ మెడికల్ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొంచెం టాబ్లెట్ తెచ్చి పెడతావా? నేను ఈ టైంలో? అవునమ్మా. ఏంటి చేశారు, ఆడపిల్లని పట్టుకుని ఈ టైంలో ఒంటరిగా బయటికి వెళ్ళమంటున్నావు? ఓ సారీ, ఈ మధ్య నువ్వు ఆడపిల్ల అయిపోయావు కదా, ఆ రామ్ చెప్పిన బాగుండేది, వాడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు. రామ్ బయటికి వెళ్ళాడా? తలకాయ నొప్పి టాబ్లెట్ తెచ్చుకుంటానని బయటికి వెళ్ళాడు. చిన్న తలనొప్పికి అంత పెద్ద రియాక్షన్ ఇచ్చావంటే? అది అయినా రామ్ తలనొప్పి అని చెప్పాక బయటికి ఎందుకు పంపించావు? నువ్వే వెళ్ళొచ్చు కదా. నాకు చలి జ్వరం కదే. షాల్ కప్పుకున్నావు కదా, వెళ్తే ఏంటి? నీకు బాడీ పెరిగింది కానీ మైండ్ పెరగలేదు. ఎక్కడికి? రామ్ దగ్గరికి. తలనొప్పితో ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఈ టైంలోనా? అవును. ఒంటరిగా? అవును. నువ్వు ఆడపిల్లవే. అయితే షాప్ ఇక్కడే కదా.